అందరికీ నమస్కారం. శుక్రవారం నాడు రహస్యంగా గుమ్మం దగ్గర ఇది పోస్తే చాలు, లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది, మీ కష్టాలన్నీ పోతాయి, అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది, ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు, ఇక మీకు తిరుగనేదే ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు సాధారణంగా మహిళలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పూజలు చేయలేకపోతే కనీసం దీపారాధన చేసుకుంటూ ఉంటారు. మీరు ఏ పూజలు చేసినా చేయకపోయినా గుమ్మం దగ్గర దీన్ని పోస్తే చాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని మన పెద్దలు అంటూ ఉంటారు. అందుకే గుమ్మం తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో, అపార్ట్మెంట్లలో, సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగా కనబడవు. ఆఖరకు గదులు కూడా చాలా ఇరుగ్గా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, వాటికి గుమ్మాలు కూడా దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండాలి, గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూరుల్లో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మాలు ఇంటికి శ్రీరామ రక్ష, అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్తారు. అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మిత్రుడు అంటే ఎలా ఉండాలో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి, పితామహారాజు ధనార్జన ఎలా చెయ్యాలో వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, రాజుకు ధనార్జన చేయు వ్యక్తి ఎంతో అవసరం, ఇలాంటి వ్యక్తిని కనుక అతడిని రక్షించవలసిన బాధ్యత రాజుది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కాలకృక్షుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆ ముని ఒక కాకిని ఒక పంజరంలో పెట్టి అది త్రికాల వేది అని అందరికీ చెప్పేవాడు. ఒకసారి ఆ కాకిని తీసుకొని ఆ ముని కోసల దేశాది అయినటువంటి క్షమదర్శి వద్దకు వెళ్ళి, మహారాజా, నీవు ధనార్జన పట్ల యామరపాటుగా ఉన్నావు, అందువలన నీకు ఆపద రానున్నది, అందువలన ఈ కాకిని రాజ్యంలోని దొంగలను పట్టిస్తుంది అని అన్నాడు. ఆదరించి తన మందిరంలో విడుదల చేయించాడు. అయితే కొందరు ఆ రోజు ఆ రాజు ఉద్యోగులు ఆ కాకిని చంపేశారు. మర్నాడు కాలకృక్షుడు ఈ విషయం రాజుకు చెబుతూ, రాజా, నా పేరు కాలకృక్షీయుడు, నేను నీ తండ్రికి మంచి మిత్రుణ్ణు, తండ్రిగారు మరణించిన తర్వాత మీ రాజ్యంలో ఉండలేక తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను. నీ తండ్రిగారి తర్వాత నీవు రాజు అయ్యావు, నీ పాలన ఎలా ఉందో అని తెలుసుకోవడానికి నీ రాజ్యం అంతా తిరిగాను. నీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని తెలుసుకున్నాను. ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. నాతో తీసుకువచ్చిన కాకి సాధారణ కాకి, దానికి ఎలాంటి మహిమలు లేవు, కానీ మహిమలు ఉన్నట్లు అందరినీ నమ్మించాను. ఇది నిజం. ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో దానిని ఆ దుర్మార్గులు చంపారు. కనుక అంతఃపురంలోనే అన్యాయం జరుగుతుందని అర్థమవుతుంది. ముందు నన్ను నమ్మినట్లు నటించి నన్ను వెళ్ళగొట్టు, ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికే విరోధములు కల్పించి వారిని శిక్షించు అని చెప్పాడు. ఆ మాట ప్రకారం రాజు అలా చేసి దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేశాడు. కనుక మిత్రుడు అలా ఉండాలి రాజా అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతలే ఉండి అవతల వారికి ఇవ్వకూడదు, అది అశుభ సూచకం కాదని పెద్దలు చెప్తున్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు.
ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదొవ్వడం, పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. గుమ్మం మీద నిద్రించకూడదు. ఇలా లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వలన ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన వస్తువులు పెట్టడం వలన చాలా అరిష్టం జరుగుతుంది. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు విడిచి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం రోజు గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా రెండు ఎర్ర పువ్వులను పెట్టుకోవాలి. ఈరోజు ఆడవారు ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొంచెం కుంకుమను కలపాలి. ఏమీ లేదు, ముందు ఒక చిన్న గాజు గ్లాసును తీసుకోండి. దానిలో మంచినీళ్ళు సగానికి పోయండి. ఆ నీటిలో సగానికి కుంకుమను వేయండి. దానిలోనే కొద్దిగా గోమూత్రం కలపండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే ఆ ఆవుల దగ్గర నుండి కొంచెం గోమూత్రం కౌంట్ చేసి తెచ్చుకోండి. లేదంటే బయట గోమూత్రం అమ్ముతారు కదా, దానిని కొని తెచ్చుకొని ఒక రెండు స్పూన్లంత గోమూత్రాన్ని ఈ నీటిలో కలపండి. తర్వాత వీటన్నింటినీ కూడా మిక్స్ చేయండి. గ్లాసును తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఒక చిన్న తులసి రెమ్మను తెచ్చి ఆ నీటిలో నుంచి ఆ తర్వాత ఆ నీటిని గుమ్మం ముందు పోయండి, అంటే చిలకరించండి. ఇలా ఈ నీటిని గుమ్మం ముందు బాగా తడిసేలాగా పోయండి. ఇంకా ఆ గ్లాసులో నీరు ఏమైనా మిగిలితే దానిని తీసుకొని వెళ్ళి తులసి చెట్టుకు పోసేయండి. గుమ్మంపై వేసే ఆ నీటిని తుడవవద్దు, అలా వదిలేయండి. కాసేపటికి ఆరిపోతుంది. ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉండే అన్ని రకాల కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీపారాధన ఏమీ చేయలేని వారు ఈ చిన్న పరిహారం చేసినా చాలు, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కష్టాల నుండి బయటపడగలుగుతారు. దరిద్రం దరిచేరదు. మీకు అన్నీ శుభాలే కలుగుతాయి. అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఇక మీకు తిరుగనేదే ఉండదని పెద్దలు చెప్తున్నారు. శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ధన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తొలగించుకొని ధనప్రాప్తి, అది కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే శుక్రవారం పూజ చేయండి. ఈ పూజకు కావలసింది ముఖ్యంగా శ్రద్ధ, ఏకాగ్రత. ఏ పూజకు శ్రద్ధ లేనిదే ఆ పూజ దేవుడికి చేరదు. మీరు ఏ పూజ చేసినా, ప్రార్థన చేసినా శ్రద్ధ ఉంటేనే అది దేవుడి దగ్గరకు వెళ్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలగాలని కోరుకునేవారు శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఈ పూజ చేయండి. పగలంతా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తినండి. వండిన ఆహారం తినకుండా ఉండండి చాలు. అలా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో సాయం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. ఆ తల్లికి ఎర్రటి గులాబీలతో అలంకరించండి. గులాబీ పూలతో మహాలక్ష్మి అష్టకం చదువుతూ పూజ చేయండి. ఈ పూజలో ఎన్ని దీపాలు పెట్టాలంటే మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు. అగరవత్తులతో ధూపం చూపించండి. మీ దగ్గర ఉన్న పళ్ళను నైవేద్యంగా సమర్పించండి. ఈ పూజ పూర్తయ్యాక మీరు ఏం నివేదన చేయాలంటే, మీరు పూజకు కూర్చునే ముందే చక్కగా మల్లె పువ్వు లాంటి అన్నం వండుకొని సిద్ధం చేసుకోండి.
భార్యాభర్తలకు సరిపడ అన్నం సిద్ధం చేసుకొని తీసుకొని దానిలో గడ్డ పెరుగు అంటే గట్టిగా ఉండేటటువంటి పెరుగును వేసి కలపండి. తాజా పెరుగును కలపండి. ఈ పెరుగు అన్నంలో పోపు ఏమీ వేయవద్దు, ఉప్పు పంచదార ఏమీ కలపవద్దు, కేవలం అన్నంలో పెరుగు కలపండి అంతే. ఈ పెరుగన్నాన్ని అరటి ఆకులో వేసి అమ్మవారికి నివేదన చేయండి. వెండి పళ్ళెంలో కూడా పెట్టవచ్చు, అంటే పళ్ళెంలో అరటి ఆకు వేసి నిండుగా పెరుగన్నం వేసి కట్టేయండి, అంటే అమ్మవారికి పెట్టేయండి. ఇలా పెట్టిన పెరుగన్నాన్ని మీ భార్యాభర్తలు మాత్రమే భోజనంతో తినేయండి. ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వకూడదు, బయటవారికి కూడా ఇవ్వకూడదు. ఎవరైతే ఆకస్మిక ధనప్రాప్తి పొందాలని అనుకుంటున్నారో ఆ భార్యాభర్తలు మాత్రమే ఈ పెరుగన్నాన్ని తినాలి. కుదిరితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి పూజ చేసుకోండి, లేదా భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు చేసినా చాలు. ఎవరో ఒకరు లక్ష్మీ పూజ చేసుకొని పెరుగన్నం నివేదనం చేసి ఆ పెరుగన్నాన్ని మీ ఇరువురు తినండి. ఈ విధంగా శుక్రవారం మాత్రమే ఇలా చేయాలి. పౌర్ణమి అమావాస్య రోజుల్లో చేసినా కూడా బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది, ఎంతో చక్కటి అదృష్టం కలుగుతుంది. గుర్తుపెట్టుకొని ఇలా ఈ పూజను ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పూజకు కావలసింది భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత. భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత చిత్తంతో ఈ పూజ చేసి చూడండి, తప్పక ఫలితాలను పొందుతారు. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం ఈ చిన్న పూజను చేసి ఆకస్మిక ధనలాభాన్ని పొందండి.